వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తుండగా మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం పడుతోంది. ఇక లోయ మానేర్ డ్యాం ఎగువ పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్ష సూచన కారణంగా ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కురుస్తున్న వర్షాలు తో ఇల్లందుపాడు చెరువు అలుగు పారుతోంది. దీంతో సత్యనారాయణపురం ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందు పట్టణంలో కల్వర్టులు బ్రిడ్జిలపై నుంచి బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో మూడు గేట్లు ఎత్తివేత దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.40 అడుగులకు నీటిమట్టం చేరింది. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.